సంగీత మహర్షి ఇళయరాజా పాటలకు సమకూర్చిన బాణీలు పరమ పవిత్రం ఆనందగంగాఝరి విన్యాసం. ఈ చిత్రం నేపథ్య సంగీతం కోసం హంగేరీ దేశం నుండి అంతర్జాతీయ ఖ్యాతి గడించిన సింఫనీ మ్యూజిషియన్స్ ముంబైకి వచ్చి ఇళయరాజా సారథ్యంలో నేపథ్య సంగీతానికి పనిచేశారు. ఇప్పటివరకు 915 చిత్రాలకు సంగీతాన్నందించిన ఇసై జ్ఞాని ఇళయరాజా చేసిన మొట్టమొదటి పౌరాణిక చిత్రం శ్రీరామరాజ్యం కావడంతో ఇటు పరిశ్రమలోనూ ప్రేక్షకుల్లోనూ ఈ చిత్రం నేపథ్య సంగీతం పట్ల భారీ అంచనాలు ఏర్పడ్డాయి. భారతీయ చలనచిత్ర చరిత్రలో 100 మందికి పైగా అంతర్జాతీయ ఖ్యాతి గడించిన సంగీత విద్వాంసులను ఒక దగ్గరకు రప్పించి సినీ నేపథ్య సంగీత చరిత్రలో ఒక మహాద్భుతానికి నాంది పలికారు ఇళయరాజా. ఊరికే ఇన్స్ట్రుమెంట్ చేతులు వేసేసి వాళ్ళవాల్చమని చెప్పి ఊరికే కూర్చొని అలా చూస్తూ ఉంటే చాలు. అటువంటి మ్యూజిక్, అటువంటి మ్యూజిషియన్స్ మధ్య వండర్ఫుల్ తబలా కానీ కంప్లీట్లీ కదా ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ దిస్. ఇప్పటికే తెలుగునాట ఈ చిత్రంలోని జగదానంద కారక సీతా సీమంతం పాటలు రింగ్ టోన్లుగా సెల్ఫోన్లలో మారుమ్రోగుతున్నాయి. జగదానంద కారక జయ జానకి ప్రాణనాయక కళాత్మక చిత్రాల దివ్య శిల్పి బాపు తీసిన ప్రతి దృశ్యం సన్నివేశం ఆయిల్ పెయింటింగ్లా ఉందని నేపథ్య సంగీతాన్ని సమకూర్చిన కళాకారులు ఆనందంతో అభినందనలు కురిపించారు. హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఖ్యాతి గడించిన సాంకేతిక నిపుణులతో ధ్వనిముద్రణా కార్యక్రమాన్ని పూర్తి చేసి శ్రీరామరాజ్యం చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఏంటి అనేది మీరు చూసుకోవాలా, ఎంత వాటర్ ఉంది, రియల్ మిల్క్ ఏది అనే డిఫరెన్స్ మీరు తెలుసుకోవాలి. అలాగే మ్యూజిక్లో కూడా వాటర్ ఉందా మిల్క్ ఉందా అని చూసుకోండి, అది మాత్రం నేను చెప్తాను.